బాయ్ వన్ గర్ల్ లుకింగ్ హై టు వెయిట్ టు చెకింగ్ పేరెంట్స్ ఫిక్సింగ్ మ్యాచింగ్ డౌరీ గివింగ్ మ్యారేజ్ బెల్స్ రింగింగ్ సింగిల్ బెడ్ షేరింగ్ ఇన్సైడ్ ఫస్ట్ లవ్ కిల్లింగ్ యూఆర్ డయింగ్ Where is the loving? Where is the feeling? You are feeling the crying, crying. అలితో సరదాగా చందమామ కథ చెప్పడం అవ్వకి సరదా, బోరింగ్తో ఆడుకోవటం బొబ్బకి సరదా, స్టార్స్ ని ఈ షోలో మురిపించి మిమ్మల్ని నవ్వించడం యాలీకి సరదా. ఈరోజు మన షోకి ఒక అద్భుతమైన ఇద్దరు సింగర్స్ వచ్చారు, మనం పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ మాళవిక కారుణ్య. ఆమె గొంతు విప్పితే కోయిల చిన్నబోతుంది, అతను పాట పాడితే ప్రాణం లేచొస్తుంది. వీళ్ళు పాటలతో జనాన్ని ఉర్రూతలూగిస్తారు. వీళ్ళకి పాటే ప్రపంచం, వీరికి కొత్తగా అవసరం లేదు పరిచయం. లెట్స్ వెల్కమ్ మాళవిక అండ్ కారుణ్య. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళిద్దరూ అద్భుతమైన సింగర్స్, వీళ్ళకి ఏమైంది కాదు నాకేం అర్థం కావట్లే. అసలు కారుణ్య ఏంటి వచ్చి ముందు ఏమన్నా ఏమైనా వేసుకుని వచ్చా? మీకు బోర్ కొట్టిందో అవాక్ అయ్యారో నాకు అర్థం కాలే. అవాక్ కాదు, పరాక్ అయ్యారు. షాక్ తిన్నా అన్నయ్య నాకు నేనే. అసలు మాళవిక ఏమా బాగున్నా అట్లాంటిది? అసలు మీ షో మహిమ. నా షో మహిమ. సో ముందుగా ఇద్దరికి వెల్కమ్ టు వాళ్ళతో. సో ముందుగా నేను ఎవరితో స్టార్ట్ చేయను? అవునా? అయ్యో సీనియర్ కదా. ఎస్ అయితే సీనియర్ తో సార్, చిన్నప్పుడే స్టార్ట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది. అందరూ సీనియర్ సీనియర్ అని నన్ను ఒక ముసలి దానిలాగా చేస్తారు. అంటే దాదాపు ఈటీవీలో 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఎందుకంటే మేము ఇన్ఫాక్ట్ ఇద్దరు ఎన్ని సంవత్సరాల నుంచి 22 ఏళ్ళ 98 నుంచి 98 లో ఎంట్రీయా? 98 లో ఇద్దరం పాడతా తీగాలో విన్నర్స్. ఓకే చిల్డ్రన్ సిరీస్. అది క్లారిటీ ఇవ్వాలి, చిల్డ్రన్ సిరీస్. ఓకే సో డెఫినెట్ గా తన సీనియర్ కాబట్టి కాదు కాదు, ఇద్దరు ఒకసారి స్టార్ట్ చేసిన గంగోత్రి సినిమా ద్వారా తెలుగులో గంగోత్రి అంటే వీళ్ళందరికన్నా కొంచెం ముందు పాడాను సినిమాలో. ఫస్ట్ సాంగ్ ఏది? గంగోత్రిలో నువ్వు నేను కలిసి ఉంటే నాకెంతో ఇష్టం అనే పాట. మాళవిక పలానా పాటతో చాలా ఫేమస్ అయింది గంగోత్రి. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. సూపర్. సో
ఎన్ని పాటలు అయిపోయినాయి ఏమైనా ఐడియా ఉందా? అదిగో నువ్వేవి పాడతావు గుర్తుపట్టలేదు. మాళవిక ఎక్కడ అందులో? మాళవిక రైట్ రైట్ మోస్ట్ సార్. మరి సార్ వెనకాల వెనకాల నేను నన్ను పోల్చుకోవటం ఈజీగానే ఉంది. కారణ్యాన్ని పోల్చుకోవటం వెనకాల నేను కదా, అక్కడ చిన్న ఆ పిల్లాడిని సీనియర్ అన్నా కదా. గంటసాయి గారు పక్కన నువ్వు కదా? అవును. శైలజ గారి ముందర కన్ఫ్యూజ్ చేయొద్దు. నాకు శైలజ గారికి మధ్యలో వెనకాల ఉన్నది కారుణ్య. అలా అప్పటి నుంచి ముఖం ముద్దు పెట్టుకున్నా ఉంది అంజనా స్వామి. నీ సాంగ్ ఏది ఫస్ట్? నా మొదటి పాట అశోక్ సినిమాలో ఎన్టీఆర్ గారు. ఏ పాట అది? ఏకాంతంగా ఉన్నా. అండ్ ఆ పాట నాకు ఎవరికి దొరకనట్టు ఎన్టీఆర్ గారు నాకు ఆల్బమ్ వినిపించి ఆయన హమర్లో కూర్చోబెట్టుకుని నీకు ఏ పాట కావాలంటే నేను ఆల్బమ్ మొత్తం విని ఈ పాట నాకు నచ్చిందని ఆయన ఏది పాడతా అంటే పోయి పాడేశారు. సో అలా వెళ్ళి పాడాను. అంటే నా డ్రీమ్ కంపోజర్ మణి గారు అక్కడికి అన్నయ్య నన్ను పంపించారనమాట. సో అలా పాడిన పాట నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టమైన పాట. అందరు యూత్ అని చాలా ఇష్టమైన పాట యూత్ అందరికి. ఎందుకో చాలా కనెక్ట్ అవుతారు ఆ పాటకి. ఇప్పటికి కూడా నా షోస్లో తప్పకుండా పాడే పాట. మాళవిక చిన్నప్పుడు జెమ్స్ అనుకొని ఏదో తిరిగేవంటే ఏంటది? అంటే చిన్నప్పుడు జెమ్స్ అండ్ ఫటాఫట్ అని ఒకటి పుల్ల పుల్లగా అమ్మేవారు. సో ఇవి రెండు చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైమ్ నాకు సైకిల్ ఉండేది కాదు, సైకిల్ తొక్కాలని ఆశ. ఒక 10 రూపీస్ ఇచ్చేవారు, 5 రూపాయలు సైకిల్ అద్దెకి తీసుకుని మిగిలిన 5 రూపాయలతో ఈ ఫటాఫట్ జెమ్స్ కొనుక్కోవాలి. సో సైకిల్ ఎక్కువసేపు తొక్కేసరికి 10 రూపాయలు అయిపోయాయి, ఇంకా డబ్బులు మిగలేదు. ఇంటికి వచ్చేసాం హైదరాబాద్. మేము వైజాగ్లో ఉండేవాళ్ళం, హైదరాబాద్ వచ్చాం. సరే అందరూ హాల్లో ఒక 7-8 మంది టీవీ చూస్తున్నారు. గదిలోకి వెళ్తే నాకు బ్లూ బ్లూగా చిన్న ఒక గూట్లో కనిపించాయి, జెమ్స్ లాగే అనిపించాయి. సరే అన్ని బ్లూగానే ఎందుకు ఉన్నాయి అని ఒక డౌట్ వచ్చింది. అయినా తిని చూద్దాంలే అని తినేసా. యాక్చువల్లీ అవి ట్యాబ్లెట్స్, ట్యాబ్లెట్స్ కూడా పైన షుగర్ కోటింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా తెలియలేదు. తీతీగానే ఉంది కదా అని తినేస్తున్నా. కాసేపు అయ్యాక నవలటం స్టార్ట్ చేశాక చేదుగా దిగుతోంది. ఇది జెమ్స్ కాదు బాబోయ్ అని అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది. ఎవరికి చెప్పాలి? ఒక 6-7 టాబ్లెట్స్ తినేసా. ఇప్పుడు అమ్మకి ఏదో చేసాలే నువ్వు ఒకడివి. ఎవరికి చెప్పాలి? అమ్మ నాన్నకి చెప్తే అమ్మ ఉంది బయట, చెప్తే తిడుతుంది అని ఫస్ట్ వెళ్ళి మా కజిన్ని తీసుకొచ్చా. తీసుకొచ్చి ఇగో జెమ్స్ అనుకుని తినేసానంట. అవి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అవి అని అలా ఉంచొచ్చా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అని నేను. సరే తను మెల్లగా వెళ్ళి అందరికీ ఒక్కసారి పేల్చింది వాళ్ళకను, ఇగో మన పిల్ల తినేసింది ఇవన్నీ ఇవేవో ట్యాబ్లెట్స్ అని. అప్పుడు ఇంకందరూ నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి స్టమక్ వాష్లు అవి చేయించి, అంటే లక్కీగా అంత డేంజరస్ ట్యాబ్లెట్స్ కావు అవి. తర్వాత పడ్డాయి అమ్మ దగ్గర. ఇప్పుడు కూడా అలాగే తింటున్నా? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాం. మా మా పాప అలాంటివి తినేయకుండా జాగ్రత్త పడుతున్నాయి. తను HSBC బ్యాంక్ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. అరేంజ్ మ్యారేజ్ కానీ ముందు నుంచి పరిచయం. ముందు నుంచి పరిచయం. ఓకే. సో మీ ఇంట్లో ఒప్పించాల్సిన అవసరం ఏం రాలేదు. యాక్చువల్లీ చాలా సంవత్సరాల ఇది చాలాసార్లు చెప్పిన విషయమే. చాలా సంవత్సరాల కిందట నేను తను యూకేలో జాబ్ చేస్తుండేవాడు. అప్పుడు ఒక కాన్సర్ట్కి వెళ్ళాను నేను యూకే. అప్పుడు అదే టైంలో ఒక వాల్కానిక్ ఇరప్షన్ జరగటం వల్ల ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఒక 1 వీక్ పాటు. ఆ టైంలో నేను మా కజిన్స్ ఇంట్లో ఉన్నప్పుడు తనకు కూడా వాళ్ళ కామన్ కజిన్స్ తను అక్కడికి రావటం, మేము మాట్లాడుకోవటం ఇదంతా జరిగింది. ఒక నైస్ ఫీలింగ్ బాగుంది అనిపించింది. తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత పెద్దవాళ్ళకి అనిపించింది వీళ్ళిద్దరికి చేస్తే బాగుంటుంది అని. తను చాలా సంబంధాలు చూశాడు ఈ 2-3 ఇయర్స్ గ్యాప్ లో. మరి నచ్చలేదు దీనికి వెయిటింగ్ నచ్చలేదు. అది రాసి పెట్టేసింది, చేసుకుంటే మాలకైనా చేసుకుంటా అంతే కదా. అంతే. సో ఇప్పుడు పాపకి ఎన్నెళ్ళు ఇప్పుడు? 1 ఇయర్ 3 మంత్స్. ఇప్పటి నుంచే ఏమైనా పాటలు నేర్పించడం? నేను నేర్పించక్కర్లేదు, మా అందరికన్నా గట్టిగా అరుస్తుంది ఇంట్లో. ఓహో మన పోలికే వచ్చింది. నేను ఎక్కడైనా అరుస్తానా సార్? ఎవరైనా నమ్ముతారా? బయట ఎవరు అరవరు, పాట పాడతారు. అదేలే ఇంట్లో. అవును బయట అరిస్తే ఎవరు పడతారు, ఇంట్లో అయితే పడతారు అందరు కాబట్టి అక్కడ అరవచ్చు. మనకి మ్యారేజ్ అయిందా? మనకి మ్యారేజ్ కాలేదు, మీకైంది, నాకు కాలేదు. అందుకే అడిగా ఎందుకని. చేసుకోలేదు ఇప్పుడు, చేసుకోవాలనిపించలేదు ఇప్పుడు ఒకటి అది. తర్వాత యాక్చువల్గా అయితే చెల్లి పెళ్లి కోసం వెయిటింగ్. చెల్లి పెళ్లి చేసుకోగానే నేను అప్పుడు ఆలోచిస్తాను. చెల్లి పెళ్లి చేసిన తర్వాత? ఎస్. ఓకే. బాధ్యత. ఇప్పుడు సపోజ్ నీకు మ్యారేజ్ అయ్యింది అనుకో,
నీ పేరు కారుణ్య. ఇప్పుడు మీ ఆవిడ నిన్ను ముద్దుగా పిలవాలంటే ఏమని పిలుస్తుంది? ఏమన్నా పిలుచుకోవచ్చు. ఏమని పిలుస్తుంది? ఏ కారు? పాడతాతీగలో శైలజ గారు ఒకసారి నన్ను అక్కడ చాలా పరిణతి చెందిన గాయకుల్లా పాడాడి పిల్లాడు అన్న పంచి మా అమ్మ వెక్రింతగా నన్ను నేను 2-3 సార్లు పలకకపోతే నాని బాచి పరిణతి చెందిన గాయకుడు కారుణ్య పిలుస్తుంది. పిలిస్తే ఆ అమ్మ అంటే అలా పిలిస్తే తప్ప నువ్వు పలకట్లేదా అంటుంది. జనరల్ గా లవ్ లెటర్ రాయాలంటే ఏ ఫ్రెండ్స్ సలహాను తీసుకొని రాస్తావు? అవును. కారుణ్య ఏంటి అమ్మగారు సలహా తీసుకొని శ్రీదేవి గారికి లవ్ లెటర్ రాసావంటే? నాకు శ్రీదేవి గారు అంటే పిచ్చ 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 అనమాట. ఎంత పిచ్చ అంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అలాంటిది నా ఫస్ట్ ఆల్బమ్ చిరు సరిగమలు అనేది రిలీజ్ అవుతున్నప్పుడు ఎస్పీ పరశురామ్ షూటింగ్ లో దాన్ని రిలీజ్ చేయడానికి తీసుకెళ్లారు. అప్పటికి గంగాధర శాస్త్రి గారు, మన గంగాధర శాస్త్రి గారు పాత్రికేయులు, ఆయన తీసుకెళ్లారు అన్నమాట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. ఆ ముందరు రోజు శ్రీదేవి గారు తన షెడ్యూల్ షూటింగ్ అయిపోయి ఆవిడ బాంబేకి వెళ్ళిపోయారు. ఓ, నేను ఎస్పీ పరశురామ్ షూటింగ్ అనగానే ఓ చాలా ఆత్రంగా వెళ్ళిపోయి శ్రీదేవి గారు శ్రీదేవి గారు వెతుకుతున్నా. ఆవిడ బాంబేకి వెళ్ళారని తెలియగానే అడవడం మొదలెట్టా. అప్పుడు ఎంత ఏజ్ చెప్పు ఫస్ట్? 7 ఏళ్ళు. సో తర్వాత వచ్చి చిరంజీవి గారిని క్యాసెట్ రిలీజ్ చేస్తున్నా అంటే నాకు శ్రీదేవి కావాలి, నాకు శ్రీదేవి కావాలని నేర్చుకుంటే చిరంజీవి గారు వచ్చి నన్ను ఓదార్చి తర్వాత దాబాబు నేను చక్కగా రిలీజ్ చేస్తానని చెప్పి మిగతా వాళ్ళు ఏమో తర్వాత నేను పెద్దగా అయిన తర్వాత అందరూ ఎప్పటికీ ఎక్కిరిస్తారు. నీకు చిరంజీవి వచ్చి ఆయన వచ్చి చెప్పాలా నేను రిలీజ్ చేస్తానని నువ్వు శ్రీదేవి నేడుస్తున్నావా? ఓకే. తర్వాత ఇప్పటికీ నేను చాలా చెరిష్ చేసే మెమరీ, మా దగ్గర ఇంకా ఫోటో ఉంది చిరంజీవి గారు ఎస్పీ పరశురామ్ గెటప్లో ఉండడం అండ్ మేము ముగ్గురం ఉండడం అనమాట. సో చాలా మంచి మెమరీ అది. కానీ శ్రీదేవి గారికి ఆ రకంగా నేను ఆ రోజు కలవకపోవడం వల్ల ఇంకా పంతం బట్టి ఎలా అయినా ఆవిడని రీచ్ అవ్వాలంటే మా అమ్మంది సరే నీ గోల పడలేం కానీ నీ చేత ఒక లవ్ లెటర్ రాయిస్తానని ఆవిడ ఒక ఫోటో మీద సంతకం పెట్టి నాకు అది పంపించారు కూడా దానికి రిప్లైగా. సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ప్రేమ లేఖ రాశ నీ కంది ఉంటది. పూలబాణం వేయలేదు? పూలబాణం వేసేంత వయసు అప్పుడు లేదా 6 ఏళ్ళకి. ఓకే. సుమారుగా ఎన్ని లాంగ్వేజ్లు అయిపోయింది? హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, బెంగాలీ. 5 లాంగ్వేజ్. ఓకే. సో 5 లాంగ్వేజ్లో కలిపి సుమారుగా ఒక 300 పాటలు అయి ఉంటాయి? తప్పకుండా అయి ఉంటాయి. ఒక సింగర్కి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఫీమేల్ సింగర్స్ లో మాలవికకి ఎవరు ఇన్స్పిరేషన్? అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు బట్ ఎప్పటికీ ఉండేది సుశీల గారు, జానక్ గారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ వాళ్ళ పాటలు నేర్చుకోవటం, మా అమ్మ మ్యూజిక్ టీచర్, సో ఎక్కువ కష్టమైన పాటలు, స్వరాలు ఉన్న పాటలు, ఛాలెంజింగ్ సాంగ్స్ ఇలాంటివన్నీ సుశీల గారు పెట్టి అమ్మ ఎక్కువ నేర్పించేది. తర్వాత జానక్ గారి పాటలు ఫర్ ఎక్స్ప్రెషన్ అండ్ సుశీల గారి పాటల్లో స్పష్టత ఇవన్నీ ఎలా ఉండాలి ఇవన్నీ ఓ పక్కన ఉండగా నాకు బాలు గారిని ఎప్పుడు కలవాలి, ఆయన ముందు పాడాలి అని అదొక పిచ్చి అయితే ఎప్పుడు ఉంది. దానికోసమే పాడుతా తీగలు పార్టిసిపేట్ చేశారు. అరుణ్య, మీతో పాటు మీ ఇంట్లో పావులు, తేళ్లు కూడా ఉంటాయంటే ఏంటిది? మాకు బాగా మేము వాటితో సహవాసం చేస్తాం. ఉడుములు, గబ్బిలాలు, తేళ్లు, జర్రులు, పాములు, రాబందులు. అవి తెచ్చుకుంటావా లేకపోతే అవి వస్తాయా? తెచ్చుకో, అవే వస్తాయి. అవంటే చాలా ఇష్టం వాటికి. మా అమ్మ చక్కగా ఇలాగా రెండు కూర్చుని మీద కూర్చొని వేసుకుని చక్కగా ఇలా కూర్చొని చందమా చదువుకుంటే కింద నుంచి అలా తాచుపాములు వెళ్ళిపోవాలి. మన చక్కగా వేసవిలో మంచిగా బొంతలు వేసుకుని పైగా మిద్ద మీద పడుకుందాం అని మా నాన్న ఇలా బొంత తీయగానే దాని నుంచి బుస్సుమని ఒకటి రావడం, మా చెల్లి ఇలా బయటకు చెత్త ఏమన్నా పడేద్దామో లేకపోతే ఏమన్నా పడేద్దాం వెళితే అక్కడ మంచిగా తాచుపాము ఇలా కనిపిస్తూ. ఇంతమందికి ఇన్ని పాములు కనిపించాయా? నాకు ఒక్కసారి ఒక పాము కనిపించిన దాఖలా లేదు, వాళ్ళకే కనిపిస్తాయి. ఎందుకని? ఏమిటోనండి, నాతో అంత ఫ్రెండ్లీగా ఉండట్లా. ఓ, బీడి తెలుసేమో నీకు పొగరు ఎక్కువ. ఏమో మరి, నేనే ఒక పావు నేను. సరే, యాక్చువల్గా మీర్పేట్లో బాలాపూర్ క్రాస్ రోడ్స్ లో మాది త్రివేణి దగ్గర అని అక్కడ ఎవ్వరు ఇల్లు కట్టుకోనప్పుడు బీడిఎల్ మా అమ్మ పనిచేసే ఆఫీస్, దాని పక్కనే డిఆర్డిఎల్ మిధాని టౌన్షిప్, మా మిధాని టౌన్షిప్ లోనే మా ఇద్దరి స్కూల్. సో మా ముగ్గురికి దగ్గరగా ఉండేలాగా మేము ఇల్లు కట్టుకున్నాం. కానీ అక్కడ కరెంట్ లేదు, ఇంకొక ఇల్లు కూడా లేదు, వాటర్ లేదు. నాకు ఎప్పటినుంచో మాకు సొంత ఇల్లు కావాలని చాలా ఉండేది చిన్నప్పుడు. మా నాన్న మరి, నాన్న కట్టేసుకుందాం ఇల్లు అంటే కట్టేసుకుందాం నాన్న అంటే కరెంట్ లేదు వాటర్ ఉండదు నాన్న అంటే మనం చేసుకుందానా నాన్న? సరే, నా ఉత్సాహం చూసి మా నాన్న కట్టేశారు. అక్కడికి వెళ్ళిపోయి మేము గృహప్రవేశం కూడా చేసాం. 2 ఏళ్ళు కరెంట్ లేకుండా ఉన్నాం. మొత్తం పెద్ద కాలనీ, ఆ కాలనీలో మధ్యలో మా ఒక్కళ్ళదే ఇల్లు. సో మేము ఇల్లు కట్టినప్పుడు బయటకు వచ్చిన ఉడుములు, పాములు అన్నీ మా ఇంట్లోనే. నేను మా చెల్లెలు అలానే ఆడేసుకుంటూ ఉండేవాళ్ళం. మాకు ఇది డైలీ ఇదనమాట, మామూలుగా కింద పడుకుంటే మేము ఉండి తర్వాత గ్యాస్ లైటర్లు పెట్టుకుని ఉండడం, ఒక 3-in-1 టీవీలో చిన్న టీవీలో అదే డీడీ మెట్రో ఇంకా డీడీ చూసేవాళ్ళం. తర్వాత సాయంత్రం మా అమ్మ వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రిక్షా తీసుకుని, రిక్షా వాడిని తీసుకుని ఆ రిక్షాలో పెద్ద డ్రమ్ పెట్టుకుని దూరంగా వెళ్ళి
బోర్ పంప్ పట్టుకుని దానిలో ఆ డ్రమ్లో నీళ్లు పట్టుకుని రోజు వారికి కావాల్సిన నీళ్లు తెచ్చుకునేవాడు. కానీ యాక్చువల్గా చాలా బాగుండేదండి. ఇప్పుడు మా చెల్లెలకి నాకు మా కాలనీలో ఇళ్ళు వచ్చేస్తున్న కొద్దీ మాకు స్వేచ్ఛ తగ్గిపోయింది. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా మేము తుమ్మల్లో పొదల్లో తిరిగేసి రోజుకో ముళ్ళైనా గుచ్చుకోవాలి. మాకు బాగా ముళ్ళు దీనిలో దిగిపోవాలన్నమాట. దిగిపోతే రోజు మా అమ్మ వంకాయ పట్టి కట్టేది, కడితే పొద్దునకల్లా ఇలా నొక్కితే ఆ ముళ్ళులో వచ్చేస్తుందన్నమాట. సో ఇలా పెరిగాం కాబట్టి బాగా అడ్వెంచరస్ ఇది. అండ్ ఆ రెండేళ్ళు కరెంట్ లేకపోయినా చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము. దేర్ వాస్ సో మచ్ టైం టు స్పెండ్ విత్ ఫ్యామిలీ. మాలవిక, నిన్ను ఒక అజ్ఞాతవాసి తెగలవు చేశారంట, ఎవరైనా? ఎవరు నాకు కూడా తెలియదు, చూడలేదు. కానీ చాలా ఇబ్బంది పెట్టాడు, టార్చర్ చేశాడు. అతను ఫోన్ చేసేవారు. యాక్చువల్లీ నేను చాలా చిన్నప్పుడు స్టార్ట్ చేయటం వల్ల కెరియర్, ముందు ఎక్కువ మా మదర్ నాతో పాటు ఎప్పుడు ఉండేవారు. రికార్డింగ్స్ కన్నీ మమ్మీ తీసుకెళ్లేవారు, ఫోన్స్ అవి కూడా మా మదర్ అటెండ్ అయ్యేవారు. సో ఇతను ఫోన్ చేసి, నేను మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ని, కెమెరా సైడ్ ఏదో అని చెప్పేవారు. ఏదో వర్క్ ఉంది, ఏదో సాంగ్ ఉంది, ఫలానా రోజు రికార్డింగ్ ఉండబోతుంది అని ముందు ఇలా ఇలా చెప్పేవారు. గ్రాడ్యువల్లీ మాకు అర్థమైంది అది అలాంటిది ఏం లేదు, ఊరికే చేస్తున్నాడు ఈయన మాట్లాడటం కోసం, పాట లేదు రికార్డింగ్ లేదు ఊరికే అని అర్థమైంది. సరే మాకు కూడా కొత్త, భయం భయంగా ఉన్నాం, ఏదో ఉంది, ఎవరితో గొడవ పెట్టుకోవటం ఎందుకన్నట్టు సైలెంట్గా ఉన్నాం. కొన్నాళ్ళకి అది ఇంకా ఫోన్లు, ఎస్ఎంఎస్లు, అప్పటికి ఇంకా వాట్సాప్ లేదు, ఎస్ఎంఎస్లు ల్యాండ్లైన్కి ఫోన్కి వచ్చేవి. ఇంకా కొన్నాళ్ళ తర్వాత గ్రాడ్యువల్గా పొద్దున్న లేవగానే ఒకసారి నేను లేచాను, మీరు లేచారా, మధ్యాహ్నం నేను తిన్నాను, మీరు తిన్నారా, మధ్యాహ్నం అయింది, రికార్డింగ్కి వెళ్ళారా, సాయంత్రం, నైట్, ఫోన్లు, మెసేజ్లు, ఇలా న్యూసెన్స్లా ఉంది. కానీ పెద్ద ఇబ్బంది కలగట్లేదు కదా అని నేను అలా ఓకే అనుకుంటూ ముందుకెళ్తున్నా. ఒకరోజు ఒక ప్రోగ్రాంలో ఉన్నాం మేము, ఏదో వేరే ఊళ్ళో. నాకు బాగా గుర్తు, నేను, గీతామాధురి, శివారెడ్డి గారు ఉన్నారు, అలాగే అభినయ కృష్ణ, మేము నలుగురు ఉన్నాం. ఉండగా నాకు ఒక మెసేజ్ వచ్చింది పొద్దున్నే అతని దగ్గర నుంచే, సౌందర్య బర్త్డే, డెత్ డే, వైఎస్ఆర్ బర్త్డే, డెత్ డే, ఇలా ఇంకొంతమంది సెలబ్రిటీస్, ఎక్కువగా జూలైలో పుట్టిన వాళ్ళవి, వాళ్ళు చనిపోయిన డేట్స్ రాసి లాస్ట్కి నా పేరు రాశారు, మాళవిక బర్త్డే 6th July, డెత్ ఎప్పుడు ఎప్పుడు అని క్వశ్చన్ మార్క్స్ పెట్టాడు. అమ్మో ఏంటి చంపేస్తాడా ఏంటి నన్ను ఇంకా అని అప్పుడు భయం వేసింది. అప్పటి వరకు సీరియస్గా తీసుకుని వెంటనే యాక్చువల్లీ శివారెడ్డి గారితో, గీతకు చెప్పాను, శివారెడ్డి గారికి, అభినయ కృష్ణకి, వీళ్ళకి కూడా చెప్పగానే వాళ్ళు అదేంటి కంప్లైంట్ చేయొచ్చు కదా అంటే, ఏమో ఇప్పటి వరకు పెద్ద ఇబ్బంది కలగలేదని కంప్లైంట్ చేయలేదంటే, వెంటనే వాళ్ళు ఫోన్ తీసుకుని శివారెడ్డి గారు, అభినయ కృష్ణ గారు కలిసి అతనికి ఫోన్ చేశారు వాళ్ళ నంబర్ నుంచి. శివారెడ్డి గారు డిఎస్పీ వాయిస్లో, నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. ఆ తర్వాత అభినయ కృష్ణ గారు, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ని మాట్లాడుతున్నా, ఏంటి సింగర్ మాళవిక మాకు కంప్లైంట్ చేసింది, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ అంటే, సార్ మళ్ళీ చేస్తావా ఫోన్లు అంటే, చేయండి సార్. ఆ రోజు నుంచి మరి అసలు ఫోన్ లేదు. సో మిమిక్రీ వల్ల నేను నిజంగా సేవ్ అయ్యాను వాళ్ళిద్దరి మిమిక్రీ వల్ల, శివారెడ్డి వల్ల. ఓకే, కనుక ఆయన ఎవరో తెలియలే, ఎవరో తెలియలేదు, అక్కడి నుంచి ఇంకా హ్యాపీగా ఉంది. అది సరేనండి మాళవిక, నేను నీకు బర్త్డే విషయం చెప్పలేదని చాలా ఫీల్ అయ్యా ఉంటాయి. చాలా హర్ట్ అయ్యాను. ఎందుకని? స్టోరీ మొత్తం చెప్పాలి. 2009లో అమెరికా వెళ్ళాం హీరవాణి గారి టూర్లో భాగంగా, అందరూ సింగర్స్ అందరూ ఉన్నాం. ఆ రోజు ముందు రోజు 6th July నా బర్త్డే, ముందు రోజు రాత్రి అంతా కేక్ కట్టింగ్ సెలబ్రేషన్ అంతా అయింది. అదే రోజు 6th నాడే కీరవాణి గారి వైఫ్ వల్లి మేడం బర్త్డే కూడా అదే రోజు. సో అందరం కేక్ కట్టింగ్లు అయిపోయాయి, హ్యాపీగా నైట్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాం. కిందకు వచ్చి ఉన్నాం, నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి వెళ్ళాలో ఏదో, అందరం హోటల్, ఒక పెద్ద 5-star హోటల్ లాబీలో ఉన్నాం కింద. అయితే ఎవరెవరు వచ్చి అందరం నించుని ఉన్నాం కాబట్టి బర్త్డే అని తెలియగానే, తెలియని వాళ్ళైనా హ్యాపీ బర్త్డే చెప్పేస్తారుగా వెంటనే, బర్త్డే విష్ చేస్తున్నారు, అందరూ విష్ చేస్తున్నారు. అలీగారు చూస్తున్నారు విష్ చేయట్లే, ఏంటి నా ఒక్క హ్యాపీ బర్త్డే అని చెప్పేస్తే ఏమైపోతారు అని అనుకున్నాను. సరే విష్ చేయలేదు సరికదా, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు నేను ఆయనకి ఏం అపకారం చేశాను, నా బర్త్డే నాడు హ్యాపీ బర్త్డే అంటే ఏమైపోతారు అని అనుకున్నాను నేను. అంటే వెళ్ళిపోయిన అలీగారు ఒక 5-6 minutes తర్వాత ఒక పెద్ద బ్యాగ్ ఆఫ్ చాక్లెట్స్తో వచ్చి నాకు ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు ఎక్కడ మాది? నాకు ఏ ఊరో గుర్తులేదు, బట్ ఫ్లోరిడా. ఫ్లోరిడా. నీకు చాక్లెట్స్ ఇస్తే చాలు, చాక్లెట్స్ ఇస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి.
అంటే ఎందుకు సెకండ్ ఇస్తున్నారు ఇంతమంది వచ్చి అని, అంటే మనం అమెరికా వెళ్ళినందుకు సెకండ్ ఇస్తున్నారా అని. అప్పుడు డౌట్ వచ్చింది, ఓహో ఈ అమ్మాయిది బర్త్డే ఏమో, రేపు కానీ ఇవాళ కానీ అనుకుని అప్పుడు షాప్లోకి వెళ్ళి చాక్లెట్స్ తీసుకొచ్చి. సో స్వీట్. అసలు మాధురి కూడా ఉంది కదా ఎప్పుడు గీతం మాధురి. కారుణ్య నువ్వు అంజన సుమ్య మంచి ఫ్రెండ్స్ కదా. అవునండి. ఆ మధ్యలోకి మాలవిక వస్తే నువ్వు ఎందుకు వచ్చావు అని అంటావు, గసరుకుంటావు అంటే. లేదు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే నేను పాడుపతిగా ఎలా ఉండేదంటే ప్రిలిమ్స్లో నేను అంజన కలిసి మేము ఉన్నాం, ప్రిలిమ్స్ మేము ఇద్దరం గెలిచాం. ఇంకో ప్యారల్గా ఇంకో బ్రాంచ్లో మాళవిక ఇంకో అబ్బాయి కలిసి వాళ్ళిద్దరూ ప్రిలిమ్స్లో గెలిచారు. సో ప్రిలిమ్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీస్ అన్ని అయిన తర్వాత ఫైనల్స్లో ఫస్ట్ టైం నేను మాళవికను చూడడం. బట్ నాకు అంత లోపల అంజనాతో చాలా మంచి దోస్తీ వచ్చేసింది. అప్పుడు మాకు మాళవిక ఏంటంటే నాకు ఎలా ఉంటుంది, న్యాచురల్గా నా దోస్తు గెలవాలని ఉంటుంది కదా, మాళవిక గెలవకూడదు అని ఉంది. మాళవిక గెలిచేసేవాడికి మాకు చాలా కోపం వచ్చేసింది అనమాట. అప్పుడు అంజన ఏమో ఎలాగో చిన్నపిల్ల కాబట్టి ఏడ్చేసింది. తర్వాత నాకు మాళవిక మంచి ఫ్రెండ్ అయింది. అంటే అప్పట్లో పైగా తనే ముందర సినిమాల్లో పాడేసింది, అబ్బో ఈ అమ్మాయి చాలా వేరే లెవెల్, ఎంత అసలు టెక్. నువ్వు ఇప్పుడు నన్ను అన్నట్లా అడగండి, ఎవరికి పొగరండి. జనరల్ గా టాక్ ఏంటి, జనరల్ గా టాక్ ఎలా ఉంటే చాలా టాక్లు ఉంటాయి. కానీ కుమార్ షానుతో పాడాను, తను ఎప్పుడు కలిసినా కూడా నేను బాలుగారితో పాడాను, తర్వాత ఇప్పుడు కుమార్ షాను గారితో నాదో పాట వస్తుంది, తర్వాత అద్నా సామి అనమాట, తర్వాత శంకర్ మధ్య నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఇలా ఇలా ఏదో అన్ని చెప్పేది. పాపం వెయిట్ చేస్తానని చెప్పేది కాదు, కానీ ఏదో తన కబుర్లు పాపం తను చెప్పుకునేది. కానీ అప్పట్లో ఏంటంటే ఈ అమ్మాయి అసలు అంజనా స్వామిని ఓడించి, నా దోస్తుని ఓడించి, ఈ అమ్మాయి ఏదో పెద్ద సినిమాల్లో పాడేస్తుంది, అప్పుడే అప్పుడే అన్ని కబుర్లు చెప్తోంది అని ఒక రకంగా ఇదిగా ఉండేవాడు. తర్వాత చాలా చాలా మంచి ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోయామంటే, తర్వాత అంజనా ఎలాగూ చిన్నప్పటి నుంచి పెద్ద ఎక్కువ మాట్లాడేది కాదు, కాకినాడ నుంచి అప్పుడే వచ్చింది. నాతో కూడా చాలా నేను మాట్లాడించి 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 చేస్తే కానీ నాకు ఫ్రెండ్ అవ్వాల. తను నన్ను ఫస్ట్ నేను తెలుసా మా కాకినాడలో ఎవరితో మాట్లాడిన అబ్బాయిలతో, మా ఇంట్లో ఎవ్వరితో అబ్బాయిలతో మాట్లాడిన వారితో తెలుసా అస్సలు కారుణ్య అనేది ఇలా మాట్లాడేది అంజన. ఇప్పుడు చాలా పాష్ అయిపోయిందండి. యా కారుణ్య చెప్పు, ఎప్పటి నుంచో మాళవిక ఇంతే, యా కారుణ్య చెప్పు అనేది. ఓకే, సో ఆ రకంగా మాళవిక అంటే ఆ నెగటివిటీ ఉండి తర్వాత లేదు. జలుపు చేసి ఒక పాట పాడావు. అవును. ఆ పాట తెగ నచ్చేసింది మా మణి శర్మ గారికి. ఏంటది, ఏ పాట అది? జలుబే కాదండి, థ్రోట్ ఇన్ఫెక్షన్, జ్వరం అన్ని ఉన్నాయి. ఆ రోజు పొద్దున్న లేస్తూనే అప్పా ఎంత బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ గొంతు, ఇవాళ ఎవరు పిలవకుండా ఉంటే బాగుండను అనుకున్నా. ఫస్ట్ ఫోన్ కోటి గారిది వచ్చింది, నానా వచ్చే నానా మంచి పాట ఉంది పాడదు కానీ, సచ్చాను రా బాబా అని చెప్పి బయలుదేరా. వెళ్తే ఆ పాట ఎక్కడో పైన ఉంది, సరే కైలాసం కనిపిస్తోంది, చాయ్ తాగుతూ పాడేశాను. అది అవ్వగానే మణిగారి ఫోన్ వచ్చింది, వచ్చేయరా మన మంచి పాట ఉంది ఒకటి, రవితేజ సినిమా దుబాయ్ సీను, ఏ పాట పాడకూడదు అంటే ఇద్దరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అదే రోజు పిలవాలని నన్ను, నా కర్మ గాలిపోయింది అనుకున్నాను. మామూలుగా అయితే ఎవరైనా సింగర్ అలా రోజుకి ఇలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు రెండు ముగ్గురు పిలవాలి పాడాలి అనుకుంటారు, కానీ నా కర్మగాలి ఆ రోజు నా గొంతు బాగాలేదు, ఈ రోజు పాడితే ఇంకెప్పుడు పిలవరని బాధ నా. సరే ఇంకేం చేస్తాం, మణిగారు పిలిచారు ఇంకా లాభం లేదు అని కుదరదు కాబట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పాట చూస్తే చాలా పైకి ఉంది. సరే అలానే ఆయన ఎవరైతే పాడిస్తున్నారో మా ఇన్స్ట్రక్టర్ మెగా గారు, సరేరా నువ్వు చాయ్ తాగుతూ తాగుతూ పాడేసాయి అన్నారు. సరే పాడేస్తూ పాడేశాను, కానీ నాకు చాలా భయంగా ఉంది. మణిగారు తర్వాత ఫోన్ చేసి ఏమిటి నువ్వు ఆ పాడడం ఇలా ఇలా అని అంటారని. మర్నాడు మణిగారు ఫోన్ వచ్చింది, వచ్చి ఎరా ఎక్కడన్నా అన్నారు. ఇలా వెళ్తున్నాను సరిగ్గా అంటే, నిన్న పాట అద్భుతం రా. అదేమిటి మణిగారు అలా అన్నారు అంటే, గొంతు ఆసం రా అసలు చాలా బాగుంది. నేను ఆశ్చర్యపోయాను, ఆయనకి నా థ్రోట్ ఇన్ఫెక్షన్ గొంతు చాలా నచ్చింది. ఏ పాట? దివాలి హోలీ కలిసి మెరిసే ఖుషీ మాది, దివాలి హోలీ కలిసి మెరిసే ఖుషీ మాది, పూలదారి రమ్మని పిలిచే తొలి యుగాది. ఇప్పుడు జనరల్గా బాయ్స్ పాట పాడేవాళ్ళు అంటే కొంచెం బేసిక్గా ఉంటుంది, బాగుంటుంది. కారుణ్య గొంతు ఆడపిల్ల గొంతులా ఉంటుందని ఒక కామెంట్ వచ్చింది. ఏంటి, చిన్నప్పుడు ఉండేది, పెద్ద తర్వాత ఎప్పుడు ఆ కామెంట్ రాలేదు. చిన్నప్పుడు నాది మాళవిక కంటే ఎక్కువ ఫెమినిన్ గొంతుగా ఉండేది. పాడతాతిగా మీరు చూస్తే కనుక నేను అన్ని ఇప్పుడు ఘంటసాల గారి పాటలు ఇప్పుడు అందరూ అడిగి మరీ పాడించుకుంటారు, ఎందుకంటే ఘంటసాల గారి పాటలు చాలా బాగుంటాయి నా గొంతులో అని. చిన్నప్పుడు నేను అన్ని సుశీల గారి పాటలు, లతా మంగేష్కర్ గారు, ఆశా భోంస్లే, జానక్ గారి పాటలు
ఒక్కోసారి నేను ఎన్ని పాటలు నేర్చుకున్నా అంటే ఇప్పటికి కూడా చాలా మంది ఫీమేల్ సింగర్స్ వచ్చి అన్న డౌట్స్ ఉంటే ఫీమేల్ పాటలు నన్ను అడుగుతారు, ఎందుకంటే పాడతా తీగా అన్ని పాటలు నేర్చుకున్నాను అన్నమాట నేను, కాబట్టి నాకు అది బాగా హెల్ప్. జయ 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 శారద ఇప్పుడు పాడితే, ఇలా ఆడపిల్లలు పాడితే పక్కన నిలుస్తున్నారు కదా గ్లామర్ బాయ్, ఎవరు ఎవర్ గ్రీన్ గ్లామర్ బాల్ తిరగట్లేదు గ్లామర్ బాల్. ఓకే, ఆయన చాలా ఎంజాయ్ చేసేవారు, ఆయన అప్పట్లో నీ గొంతు ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుండు అన్నారు, అన్న 2 నెలలకి నా గొంతు మారిపోయింది. మేము అందుకనే మేము గొంతులు మార్చుకుని మేము ఏకాంతంగా పాడే లోపల ఈవిడ ఒక 1000 పాటలు పాడేసాడు. సో ఆ రకంగా ఆవిడ సీనియర్ అయిపోయింది. మేము గొంతులు మార్చుకునే బాధ్యత మాకుంది కాబట్టి మాకెవరు పిలిచి ఆ గొంతు మాకు గంగోత్రి పాట పాడమని మిమ్మల్ని అడగ, లేకపోతే అప్పుడే మొదలెట్టేసేవాళ్ళం. అప్పట్లో ఒక అమ్మాయి ఫోన్ చేసి జస్ట్ ఏం మాట్లాడకుండా ఉత్తి ఊపిరే పిలిచేదంట కదా. అమ్మో చాలా భయంకరం అండి, చాలా భయంకరంగా నడిచింది చాలా కాలం. ఏంటది రాత్రిపూట కరెక్ట్ గా అప్పటికి ఇంకా ఈ డు నాట్ డిస్టర్బ్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అని నాకు ఇంకా అప్పటికి అంత ఫెసిలిటీస్ లేవు. దిస్ వాజ్ లైక్ 6-7 ఇయర్స్ అగో. రోజు రాత్రి ఒక 12-11 ఆ టైంలో ఒక ఫోన్ వచ్చేది, వస్తే ఎత్తడం ఎత్తే అంటారు, హలో హలో హూస్ దిస్, ఎవరండి మాట్లాడుతుందంటే నాకు అర్థమైంది. ఫస్ట్లో కొన్నాళ్ళు ఏదో నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏవో అనుకున్నాను, తర్వాత ప్రాబ్లమ్ అని అర్థమైపోయి నేను ఆ నెంబర్ బ్లాక్ చేస్తాను. కనీసం ఒక 20-25 నెంబర్లు నుంచి చేసింది. ఒక్కసారి మాత్రం కారుణ్య గారు, ఓహో ఏ ఫిక్టింగ్ కూడా ఉందా మనకి అని చెప్పేసి, తర్వాత సక్సెస్ఫుల్గా ఒక 20-25 నెంబర్లు బ్లాక్ చేసిన తర్వాత ఒక పాయింట్లో నాకు ఇంకా సైబర్ క్రైమ్ వాళ్ళకు ఎవరికైనా ఏమైనా చెప్పాలా, టెలిఫోన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలా అన్నట్టుగా అనిపించింది. ఏమో ఆమెకి మరి కొత్త బక్రా ఎవరన్నా దొరికారేమో, నన్ను కొన్నాళ్ళు ఆపేసింది. పక్కన పెట్టింది అంటే నేను ఇంకా ఆపేసాను, ఎందుకంటే 25 నెంబర్ల దాకా నేను బ్లాక్ చేశానండి. ఒక్కోసారి పోనీ అమ్మ వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా ఇద్దామంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే ఈ అమ్మాయి చాలా ఇబ్బందిగా ఏమైనా మాట్లాడుతుందేమో, సడన్ గా అసలు స్టార్టింగే మొదలైందంటే ఏం మాట్లాడుతుందో, అమ్మాయి ఈ అమ్మాయి ఎవరో చూడు చిక్కా పెడుతుంది అంటే మా అమ్మ హలో అనగానే ఏం మాట్లాడుతుందో గొడవ అని చెప్పేసి నేను ఎప్పుడు ఇవ్వాల, నేనే బ్లాక్ చేసుకుంటూ కూర్చున్నా. చివరికి కొన్నాళ్ళ తర్వాత మానేసి అలా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు కొత్త రకాలు తయారయ్యాయి. ఇప్పుడు ఎలా అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో డైరెక్ట్ గా వాళ్ళ పేర్లు బయోడేటాలు ఫోటోలు వచ్చేస్తుంటాయి అన్నమాట, అన్ని యాంగిల్స్ నుంచి ఇలా ఫోటోలు పెట్టేసుకుని దిస్ ఈస్ సో అండ్ సో గివ్ మీ యువర్ నంబర్ ప్లీజ్ ఆస్ దోస్ అప్పడం అంటాను. ఇది కొత్త రకం. ఇప్పుడు అలా ఎంత కాలం ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ దాకా వచ్చిందా? అమ్మ 1 ఇయర్ అయింది, నేను మెంటల్ అయిపోయాను అండి. ఒక 4-5 మంత్స్ వాజ్ ఇనఫ్, అదే ఒక ఏడాదిలా అనిపించింది నాకు. చాలా పట్టుదల పట్టి అడగలేదా ఏమ్మా ఈ ఊపిరి తప్ప వేరే ఏమ్మా నీకు రాదా అని? చాలా రకాలుగా అంటే అప్పట్లో నాకు ఇంకా ఓపిక చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎలా అంటే ఫోన్ అన్నోన్ నెంబర్ వచ్చి హా అనగానే వెంటనే బ్లాక్ చేస్తాను. అప్పుడంటే మీకు ఏం కావాలండి, ఏదైనా మాట్లాడండి, ఉట్టి ఊపిరి ఏమిటి, ఇక ఎన్ని రకాలుగా అడిగినా అనేది అంతే. అంటే ఇప్పుడు కారుణ్యతో మాట్లాడే ముందు అమ్మాయి జాగింగ్ చేసుకుంటూ వచ్చేదా? అప్పట్లో నాకు ఫిట్నెస్ పిచ్ బాగా ఉండేది, మేబీ అందుకనే నేను ఓకే తను కూడా ఫిట్నెస్ చేసి ఫోన్ చేసేది. ఓకే కారుణ్య, ఇప్పుడు నీకు మొబైల్ లేని రోజుల్లో వినయ్ మీ ఫ్రెండా? అవును. తనది మొబైల్ తీసుకొని మెసేజ్ పెట్టేవారట? అవును. ఎవరికి మెసేజ్లు అవి? ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే వినయ్ నాకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు, అంటే పీజీ నేను చేయలేదు కంప్లీట్, అంతవరకు మొత్తం ఒక 14-16 సంవత్సరాలు వాడే నా ఫ్రెండ్ అనమాట, ఇంకెవరు లేదు. వాడికి ఏంటంటే నేను చాలా అందరికి పాడేయాలి, ముఖ్యంగా వాడికి ఏంటంటే మహేష్ బాబు గారు వాడి ఫేవరెట్ అనమాట, ఆయనకు పాడాలి నేను ఎట్లా అయినా. సో వాడు అప్పటి నుంచి చూస్తున్నాడు ఈ ఇండియన్ ఐడల్ 1 వాడు టీవీలో చూశాడు. చూసి ఎలా అయినా నువ్వు దీనికి వెళ్ళాలిరా వెళ్ళాలిరా అంటే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వెళ్తాలే అంటే లేదు లేదు ఇండియన్ ఐడల్ 2 వస్తుంది నువ్వు చెయ్యి, అది ఏంటంటే మా ఇంట్లో ఇంటర్నెట్ లేదు కంప్యూటర్ లేదు నాకు సెల్ ఫోన్ కూడా లేదు, వాళ్ళ ఇంట్లో అవి ఉండేవి. సో వాడు ప్రతి 5 డేస్కి కంప్యూటర్లో వెళ్ళి చెక్ చేసి, సోనీ టీవీ .com లో చెక్ చేసి ఆడిషన్స్ ఎక్కడ అవుతాయని చూసుకుని ఆ నంబర్ ఏదో కనుక్కుని
వాడు నాకు వాడి ఫోన్ ద్వారా అన్నిటికీ ఆడిషన్స్ కి పంపించాను. సో ఆ రకంగా అహ్మదాబాద్ కలకత్తా అన్ని చేశాను. అన్నిట్లో ఆడిషన్స్ ఫుల్ అయిపోయి ఫైనల్ గా నాకు ఢిల్లీలో దొరికింది. దొరికిందా ఇంకా వాడు ఏం చేశారంటే, అప్పటికప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాలంటే ఈ ఫోన్ కావాలి, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కావాలంటే సరే నువ్వు ఫోన్ తీసుకెళ్ళిపో అన్నాడు. నేను త్రూ అవుట్ ద కాంపిటీషన్ వాడి ఫోనే వాడుకుంటూ అట్లానే ఉన్నా. ఫైనల్గా వాడికి ఆ ఫోన్ ఇవ్వలే నేను ఎప్పటికీ, వాడు ఇంకో ఫోన్ తీసేసుకున్నాడు. సో వాడి ఫోన్ ద్వారానే ఆడిషన్ చేశాను. ఆ లక్కీ ఫోన్ అలానే నా దగ్గర పెట్టుకుని త్రూ అవుట్ ద కాంపిటీషన్ సెంటిమెంట్గా అలానే ఉంది. కాబట్టి వాడి వల్లే నేను వచ్చాను. వాడు చాలా నాకు ఇంపార్టెంట్ వ్యక్తి ఇన్ మై లైఫ్. మీ ఇద్దరు గురించి ఎవరో ఏదో మాట్లాడతారంట, ఒకసారి విన్నా మరి చూద్దాం. వీడియో ప్లీజ్. హలో అలీ గారు నమస్కారం, అండ్ హాయ్ మాళవిక, అండ్ హాయ్ కారుణ్య. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సింగర్స్ కారుణ్య, గోడకి మేక్ ఎలా కొడతారో అంత పక్కాగా శృతిలో పాడుతూ ఉంటాడు. అండ్ వండర్ఫుల్ పర్ఫార్మర్, ఎటువంటి పాటనైనా సరే అద్భుతంగా పాడతాడు, ఏ జోనర్ అయినా అద్భుతంగా పాడతాడు. ఎలా పాడగలుగుతాడో, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాడో, అటు సినిమా పాటలు బాగా పాడతాడు, అట్ ద సేమ్ టైం క్లాసికల్ మ్యూజిక్ చాలా బాగా పాడతాడు. నిరంతర సాధన చేస్తూ ఉంటాడు కారుణ్య. నాకు చాలా చాలా ఇష్టం తన సింగింగ్ అంటే. అండ్ గాడ్ బ్లెస్ యూ కారుణ్య. అండ్ మాళవిక, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, చాలా 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 సపోర్టివ్గా ఉంటారు నాకు ఎప్పుడు కూడా. తనతో పర్ఫామ్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను, ఎందుకంటే నేను నిక్కర్లు వేసుకునే వయసు దగ్గర నుంచి కూడా ఆవిడ పాడడం స్టార్ట్ చేశారు. అలాంటిది ఆవిడతో కలిసి నేను స్టేజ్ షోస్లో పాడడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. సో అంత సీనియర్ గాయని మనతో పాడడం నా అదృష్టం. సో మాళవిక గారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ గొంతును అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? నా చిన్నప్పటి నుంచి మీ గొంతు అలాగే ఉంది, ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు చెప్పండి. గత 100 ఏళ్ల నుంచి సేమ్ వాయిస్. కాదు, తను నిక్కర్లు వేసుకున్నప్పుడు చూసావా? నేను చూడలేదు, అప్పట్లో నేను మహాగాయని. ఇందాక కూడా చెప్పింది కదా తను ఆర్పి పట్నాయక్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు తనకి అని. ఆర్పి పట్నాయక్ గారు చిన్నప్పటి నుంచి తనకు తెలుసు అని చెప్పింది. నేను చిన్నప్పుడు ఆయన ట్రాక్స్ పాడారని చెప్పావు కదా. ఏం వింటున్నాను? మరి గత 100 ఏళ్ళ నుంచి అలానే మెయింటైన్ చేస్తున్నా చెప్పారు. ఇప్పుడు జనరల్ గా మనకి బస్సు కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ మిస్ అయిపోతే, టైంకి వెళ్ళకపోతే మనం మిస్ అయిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే నెక్స్ట్ డే వెళ్తాం. మాళవిక ఫ్లైట్ ఏదైనా ఫ్లైట్ మిస్ అయితే ఆ ఫ్లైట్ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందండి. ఏంటి అది, ఆ సీక్రెట్ ఏంటి? మీకు ఎలా తెలిసింది విషయం? ఆ హైలైట్ చెప్పాడు. సూపర్. ముఫలి రాజా అని ఒక పైలట్ పేరే ముఫలి రాజా. ముఫలి రాజా అలాంటి పైలట్ వెనక్కి వస్తాడు. నేను మా ఆయన ఫ్రెండ్ యుఎస్ లో ఒక ఫ్లైట్ ఎక్కాలి, కొంచెం గ్యాప్ ఉంది, ఒక పిజ్జా తిందాము, ఫ్లైట్ ఎక్కేలోపు పిజ్జా కొనేసుకుని వెళ్ళిపోదాం అన్నా. సరే మా ఆయన ఫ్రెండ్ ఆల్రెడీ ఫ్లైట్ లైన్లో నుంచుని ఉన్నాడు. సరే లోపల పిజ్జా కొనేసుకుని ఎంతసేపులే అంటే మా ఆయన అంటూనే ఉన్నాడు త్వరగా వెళ్ళాలి, టైం అవుతుంది పద పద అంటే, వెళ్దాం పర్లేదు మన పేర్లు పిలుస్తారు అని. వాళ్ళు ఎప్పుడు పేర్లు పిలిచారో మాకేం వినిపించలేదు. నేను ఇక్కడ పిజ్జా తింటున్నా, ఫ్లైట్ తలుపులు వేసేసారు. మేము ప్యాసింజర్స్ ఇదే ఫ్లైట్లో అంటే వెళ్ళవమ్మా అన్నారు, పంపించేశారు. సరే ఎలాగో వెళ్ళిపోయింది ఆ ఫ్లైట్. ఆ అబ్బాయి ఎక్కేశాడు పాప ఫ్లైట్. ఆ అబ్బాయి అక్కడ లోపల ట్రై చేస్తున్నాడు దిగిపోవటానికి, కానీ ఒక్కసారి చెక్ ఇన్ అయిన ఎక్కేసిన ప్యాసింజర్ని దించడానికి లేదని సమ్ రూల్ ఏదో ఉంది అక్కడ యుఎస్లో, తన్ని దించట్లేదు. మేము చేసేది ఏం లేదని కాసేపు అక్కడే కూర్చున్నాం. మా ముందే ఇలా ఫ్లైట్ ఎగురుతోంది, హాయిగా నేనైతే పిజ్జా తింటున్నా, చేసేది ఏం లేదు కాబట్టి. సరే కాసేపు అయింది, అలా పిజ్జా అయిపోయింది. అయిపోయేటానికి ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది. ఇదేంటి ఫ్లైట్ అంటే, మన పిజ్జా కోసం నిజంగానే ఫ్లైట్ వెనక్కి వచ్చింది అని. యాక్చువల్లీ ఫ్లైట్లో ఒక ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చి ఫ్లైట్ పడిపోయే ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని సేఫ్గా వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేసేసారు. సో దీన్ని బట్టి నాకు అనిపించింది నా పిజ్జా ఎంతో కాపాడింది మనల్ని. మీరు కూడా పిజ్జా ఫ్లైట్ ఎక్కే ముందు టైం అయిపోతుండగా అది. జనరల్ గా ఇప్పుడు కారుణ్య అంటే యంగ్ హీరోస్ కి పాడతాడు, ఇప్పుడు ఒక సీనియర్ కమెడియన్ కి పాట పాడే ఎవరైనా? సీనియర్ కమెడియన్ కంటే కన్యాదానం చేసి
మిస్ నారాయణగా ఇదే పాటలో సెకండ్ హాఫ్ అంతా మళ్ళీ ఈ సినిమాలో దీపావళి సినిమాలో ఏదో అనుకుంటాను. దీనిలో వేణు గారు కూడా ఉంటారు. సో మీరు ఎంఎస్ నారాయణ గారికి వేణు గారికి ఇద్దరికి పాడాలి అని చెప్పారు, కానీ ఏ లైన్స్ ఏవో ఎవరు తెలియదు. సో నేను నార్మల్ వాయిస్ లోనే పాడాను. ఇంకొంచెం ఎంఎస్ నారాయణ గారికి పాడాలంటే ఇంకొంచెం వేరేగా పాడేవాడినేమో, కాకపోతే మీరు అది అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. మీరు సినిమా చేశారు గుండమ్మ గారి మనవడు, గుండమ్మ గారి, అండ్ ఆ టైంలో ఎంత బాగా అనిపించింది అంటే మనం ఏదో ఒక ఫంక్షన్ లో కూర్చుని మీరు ముందర ఉన్నారు, నేను తర్వాత వచ్చాను, ఏదో అవార్డ్స్ ఫంక్షన్ ఏదో ఉంటే ఆయన గుర్తుపట్టి వెనకాల నుంచి ఇలా పిలిచి నన్ను మీరు నాకు పాడిన పాట చాలా బాగుంది అని చెప్పారు. సో అలా చెప్పినప్పుడు చాలా బాగుంది, బికాస్ దట్ హ్యాపెన్స్ వెరీ లెస్. మనం ఒక యాక్టర్ పాడినప్పుడు వాళ్ళు షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి మీరు చాలా బాగా పాడారని చెప్పేది చాలా తక్కువ జరుగుతుంది. నాకు రెండే రెండు ఇన్స్టెన్సెస్ లో జరిగింది, మూడే మూడు ఇన్స్టెన్సెస్ జరిగింది. ఒకటి ఫస్ట్ టైం ఏకాంతంగా ఉన్నప్పుడు పాడినప్పుడు అన్నయ్య ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టి మరీ ఏం పాడాడు, నా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా సరిపోయేలాగా ఏకాంతంగా ఉన్నా అన్నారు. రెండోది మీరు, మూడోది మహేష్ బాబు గారు. నాకు నేను పాడిన ముగ్గురు యాక్టర్స్ వీళ్ళు ముగ్గురు నాకు చెప్పారు అప్రిసియేషన్. సో ఎన్టీఆర్ తో కలిసి పాట పాడారు కదా? ఎస్, కలిసి అంటే ఇద్దరం కలిసి పాడలేదు, అదొక కంత్రి పాట, చాలా కంత్రి పాట. ఏ పాట? 1 2 3 నేను ఒక కంత్రి, నాకు నేనే రాజు మంత్రి, బాయ్ బర్త్డే ఉంది తిమిరి. దానిలో యాక్చువల్లీ ఈ లైన్స్ నావి కావు. నా పాట వచ్చేసి మాసుల్లో వీడే పెద్ద మాసుగాడు లేరు, క్లాసుల్లో వీడే మహా నాటుగాడు లేరు, కెలకొద్దు కేటుగాడు ధంధాల్లో యంగ్ టైగరు, జంగిల్లో యమ హంటరు వీడే. అమేజింగ్ ట్రాక్, చాలా స్టైలిష్ సాంగ్. ఇప్పుడు మాలవిక ఆడిన పాటలు కొన్ని వీడియోస్ చూద్దాం. వీడియో ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు చేశాను. ఎక్కువ కీరవాణి గారు ఎక్కువ కదా, కీరవాణి గారు, మణిశర్మ గారు. అరుంధతిలో మంచి పాట పడే కదా కరుణ్య? అవునండి, చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అది నాకు. అది ఎందుకు మూవీలో పెట్టలేదు? అది ఏమైందో మరి, వాళ్ళకి లెంత్ అప్పటికే ఎక్కువైపోయిందని నేను విన్నాను. బట్ యాక్చువల్ గా మీరు చూస్తే ఆ హీరో వచ్చినప్పుడల్లా ఒక ఒక విజిల్ వస్తుంది, తరత్త
అనో విజిల్ వస్తుంది, అది నా పాట. అది ఆ పాట ఎంత ఇష్టంగా పాడానో, ఎంత మంచి పాటో, ఉంటే ఎంత బాగుండేదో అంత హిట్ సినిమాలో. అది వెళ్ళి సినిమా చూసిన తర్వాత అయ్యో నా పాట లేదు అని చెప్పేసి ఫస్ట్ టైం నేను డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే సినిమా అంత బాగుంది కాబట్టి. ఆ సినిమాలో ఆ ముందర ఒక పాట బాగుంటే ఉంటే బాగుండేది. యాక్చువల్గా మిగతా సినిమా అంతా ఒక సీరియస్గా నడుస్తుంది కాబట్టి ఈ పాట చాలా రొమాంటిక్గా ఉంది కాబట్టి ఒక మంచి డైవర్షన్గా కూడా ఉండేది. ఓకే, కానీ అప్పటికే లెంత్ ఎక్కువైపోయిందమ్మా అందుకని తీసేయాల్సి వచ్చింది అని చెప్పారన్నమాట నాకు తర్వాత. సో ఆ రకంగా ఆ పాట నేను మిస్ అయిపోయాను. లేకపోతే ఈ రోజున ఎన్నో షోస్లో తర్వాత ఎంతో మంచిగా ఇంకా బాగా జనబాహుళ్యం పొందేది అది ఆ పాట. చాలా మంచి పాట కోటి గారు చేసిన పాటలు. ఓకే, సో ఇప్పుడు కారుణ్య పాడిన కొన్ని సాంగ్స్ వీడియోస్ చూద్దాం. వీడియో కైలాసవాసి నీ పాద ముద్రలు మోసి పొంగిపోయిన అదే పల్లె కాసి చెప్పారు నువ్వే పాడాలి. This is the best voice mixing. I love it. అండ్ అలాగే ఫైనల్ రౌండ్ ఇది, నువ్వు రకం నేను రకం. నేను సింగిల్ వర్డ్ లో క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చేయాలి. ఓకే, ఫస్ట్ మాలవిక, సీనియర్ మోస్ట్ సింగర్. మొదటి క్వశ్చన్, అగ్నిపర్వతం మా పెళ్లికి కారణం. బల్లి నా నైట్ మేర్. అంత భయం విపరీతంగా. సపోజ్ ఇప్పుడు నీ రెండు చేతులు కట్టేసి స్తంభానికి ఒక గంపెడు బల్లి తీసుకొచ్చి నేనే రాస్తే చంపేయండి అంతకన్నా బెస్ట్. బల్లి పేరు చెప్తే ఎంఎం కీరవాణి. ఇన్స్పిరేషనల్. మణి శర్మ. గురుతుల్యులు. పెళ్ళి సూపర్ హ్యాపీ. ఎస్పీబి. సింగింగ్ గాడ్. సైకో లవర్. వాడి పేరు నాకు తెలియదు. ఓకే, కారుణ్య చెప్పండి. అమ్మ అన్ని. వినయ్ బెస్ట్ ఫ్రెండ్. నాన్న మై బెస్ట్ బడ్డీ. పెళ్ళి చేసుకుందాం. హేయ్ పెళ్ళి చేసుకోరా నాయనా, జల్ది పెళ్ళి చేసుకోరా నాయనా. మనం చేసుకుందాం త్వరలోనే. నేను చేసుకున్నా నువ్వు చేసుకో. అదే నేను చేసుకో. ఓకే, మణి శర్మ. మైస్ట్రో. ఎన్టీఆర్. అన్న. ఊపిరి పీల్చే సుందరి. ఓహో, మాలవిక. బెస్ట్ కో సింగర్. అంజనా సౌమ్య. మంచి పిల్ల. అబ్బా. ఎస్పీవి. జనరల్గా ఎస్పీబీ అంటే అందరు ఫ్యాన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు సింగర్స్ కానీ అందరు ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ సహా. కానీ ఎస్పీబి గారికి నువ్వంటే చాలా ఒక ఇష్టం ఉంటుంది. ఏంటిది? నాకు జీవితంలో చాలా పెద్ద భాగ్యం అదే, ఎందుకంటే ఆయనకు నేనంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నా మొదటి పాటకు కానీ వాళ్ళ నాన్నగారి వర్ధంతి సందర్భంగా నా సంగీత కచేరీ పెట్టించుకున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ యేసుదాస్ గారు చేశారు, ఆ తర్వాత నేను చేశాను. కాబట్టి దాన్ని బట్టి ఆయనకు నేనంటే ఎంత ఇష్టం తెలుస్తుంది. స్వరాభిషేకంలో నేను పాడేటప్పుడు వచ్చి కూర్చుని వింటారు ఆయన, అది ఎంతో అదృష్టం నాకు. అండ్ ఈ మధ్య స్వరాభిషేకం వల్ల గత ఎన్నో సీజన్స్లో నేను బాలుగారికి చాలా క్లోజ్ అయ్యాను, ఆయన నాకు ఎంతో దగ్గర అయ్యారు. నాకు ఎంతో చాలా మంచి ఫీలింగ్ అని నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభోదయం.
సంతు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కండులకి ఇగయింపు ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు సంపు సంపు. వెల్కమ్ టు అలీతో సరదాగా సంపు. థ్యాంక్ యూ అన్న. ఒకసారి నుంచో, ఏంటి షూ ఉతికేవా రంగు పోయింది, ఏంటి హెయిర్ స్టైల్, ఏంటి సరదాగా ఉండాలని సరదాగా గెటప్తో సరదాగా గెటప్తో మంచిదైంది బట్టలు వేసుకొచ్చావు.